మహాగణాధిపతే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే, లక్ష్మీ కటాక్షం శాశ్వతంగా కలగాలంటే ఇంట్లో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి శుక్రవారం కూడా ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాత ఎర్రటి కుంకుమ తీసుకుని ఆ ఎర్రటి కుంకుమతో గుమ్మం పైన స్వస్తిక్ గుర్తు వేయాలి. అప్పుడు లక్ష్మీ కటాక్షం శాశ్వతంగా ఉంటుంది. అలాగే ఉప్పు పసుపు ఎప్పుడైనా అయిపోతే గనక ఉప్పు పసుపు అయిపోయాయని చెప్పకూడదు. ఉప్పు తేవాలి, పసుపు కొనాలి అని చెప్పాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఉప్పు పసుపు అయిపోయాయని చెప్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే బియ్యం కొలిచే పాత్రను ఇంట్లో బోర్లించి ఉంచకూడదు. అది బోర్లించి ఉంచితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. ఆడవాళ్ళు కొన్ని వస్తువులు ఎప్పుడూ కూడా డైరెక్ట్గా చేతికి తీసుకోకూడదు. ఉప్పు, మిరపకాయలు, చింతపండు ఇలాంటివి ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు డైరెక్ట్గా చేతితో తీసుకోకూడదు. వాటిని కింద ఉంచమని చెప్పి కింద నుంచి తీసుకోవాలి. ఈ జాగ్రత్త పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అదేవిధంగా ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా ఇంట్లో విడిచిన వస్త్రాలు తలుపులకి తగిలించకూడదు. ఆడవాళ్ళు ఈ సూచన తప్పకుండా పాటించాలి. అసలు మగవాళ్ళు కూడా విడిచిన వస్త్రాలు తలుపులకు తగిలించకూడదు. ఎప్పటికప్పుడు ఉతికి శుభ్రం చేసినటువంటి వస్త్రాలు మాత్రమే ధరించాలి. అందులోనూ శుక్రవారం పూట విడిచిన వస్త్రాలు అసలు ధరించకూడదు. శుక్రవారం నలుపు వస్త్రాలు ధరించకూడదు. శుక్రవారం తెల్లటి వస్త్రాలు కానీ గులాబీ రంగు వస్త్రాలు కానీ ధరిస్తే సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఆడవాళ్ళు తాంబూలాలు ఇచ్చేటప్పుడు కొబ్బరి చిప్ప ఉంచి తాంబూలాలు ఇస్తూ ఉంటారు. అయితే కొబ్బరి చిప్పకు మూడు కళ్ళు ఉన్నటువంటి భాగాన్ని తాంబూలంలో ఉంచి ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు. మహిళలు ఏం చేయాలంటే మూడు కళ్ళు ఉన్నటువంటి కొబ్బరి చిప్ప భాగాన్ని మీ దగ్గరే ఉంచుకొని వేరే భాగాన్ని తాంబూలంలో ఉంచి ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి. అలాగే మంగళవారము శుక్రవారం కాకుండా మిగిలిన రోజుల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి ఇల్లంతా బూజులు దులిపి ఆడవాళ్ళు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే లక్ష్మీ కటాక్షం శాశ్వతంగా మీ మీద ప్రసరిస్తుంది. అలాగే ఇంట్లో పదార్థాలు వండినప్పుడు వండిన పదార్థాల మీద మూతలు లేకుండా ఉండకూడదు. ఎప్పటికప్పుడు మూతలు ఉంచుతూ ఉండాలి. మూతలు లేకుండా ఇంట్లో పదార్థాలు ఉంచితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే గడపని కాలితో తన్నరాదు. మనం నడిచేటప్పుడు పొరపాటున కూడా గడపకి కాలు తాకకూడదు. ఆడవాళ్ళు అయితే అసలు గడపకి కాలు తాకకుండా జాగ్రత్తగా గడప దాటుతూ నడవాలి. అలాగే గడపకి ఎదురుగా పాదరక్షలు, చెప్పులు ఉంచకూడదు. చెప్పులు కొంచెం పక్కగా ఉంచుకోవాలి. గడపకి ఎదురుగా ఉంచితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే రాత్రి సమయంలో కొంతమంది ఆడవాళ్ళు గాజులను చెవి కమ్మలు తీసేసి నిద్రపోతూ ఉంటారు. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. రాత్రి సమయంలో గాజులు చెవి కమ్మలు ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు. అలాగే శుక్రవారం రోజు ఆడవాళ్ళు వస్త్రదానం చేస్తే మంచిది. కస్తూరి దానం ఇస్తే మంచిది. స్నేహితులకైనా సరే కస్తూరి దానం ఇవ్వండి, చాలా మంచిది. పుష్పాలు దానం ఇచ్చినా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శుక్రవారం వర్జ్యం ఎప్పుడు వచ్చిందో చూసుకొని వర్జ్యం ఉన్న సమయంలో ఆడవాళ్ళు మౌన వ్రతం పాటించండి. అలా పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇలా ఇంట్లో ఈ ప్రత్యేకమైన నియమాలు పాటించడం ద్వారా శాశ్వత లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం వెతుకుతున్నారా? ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాలు తెలియాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.